కలిసి కృషి రాష్ట్రానికి పెట్టిన చేడా పేడ విరగడవ్వాలని, రాష్ట్రం అధోగతి పాలవకుండా చూడాలని, అవినీతిమయమైన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని సైకో ప్రభుత్వం సాగనంపాలని ప్రజలు ఒక యుద్ధ ప్రాతిపదికన ముందుకు వచ్చారు. భయానక వాతావరణం నుంచి భయపడి నుంచి బయటకు వచ్చి సాగనంపాలి, పోవాలి, జగన్ సాగాలి, ముందుకు పంపించేయాలన్న భావంలో వాళ్ళు ఫైట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విధానం, శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా అనంతపూర్ దాకా కూడా ఇదే విధానం కొనసాగుతూ ఉంది. కులాలకి మతాలకి అతీతంగా పేదలు ఉన్నత వర్గాలు అనే ఇదేం లేకుండా నిరుద్యోగులు కానీ యువకులు కానీ బాధితులంతా ఏకమైపోయి ఈ ప్రచండ వేగంగా ఒక పెను తుఫాన్ లాగా విరుసుకుపడ్డారు. ఫలితంగా జగన్మోహన్ రెడ్డి గుణపాఠం, రాజ్యాంగబద్ధంగా ఉండవలసిన వ్యక్తి, అరాచక ప్రభుత్వాన్ని నడిపి న్యాయం చట్టం అనేది లేకుండా రాజ్యాంగాన్ని గౌరవించకుండా విశృంఖలంగా ప్రవర్తించి ఈ రాష్ట్రం నా జాగీర్దార్ అన్న విధంగా చేసిన దానికి నిదర్శనమే ఈరోజున ఈ ఘోరమైన ఓటమి పాలవుతున్న జగన్మోహన్ రెడ్డి విధానాలు. బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నటువంటి చెల్లిపోయిన వేణుగోపాల కృష్ణ మీ మీద ప్రత్యర్థిగా పోటీ చేయడం జరిగింది, ఈ ఓటమిని ఏ విధంగా చెప్పచ్చు? మంత్రులంతా తుక్కు తీసుకుపోయారు. అవినీతి అక్రమాల కేంద్ర బిందువుగా మారి దోపిడీ చేసిన మంత్రులంతా కూడా అడ్రస్ లేకుండా పోయారు. రామచంద్రపురంలో చెడ్డ పేరు తెచ్చుకున్న వ్యక్తిని తెచ్చి రాజమండ్రి రూరల్లో పెట్టి ఆయన నా మీద దుష్ప్రచారం చేయడానికి ప్రయత్నం చేశాడు. ప్రజలను విశ్వసించలేదు. ఎవరు నీతి 42 సంవత్సరాలుగా నన్ను చూస్తున్నారు. నీతి నియమాలకి మారుపేరుగా అవినీతి రహితంగా పార్టీ సంక్షేమం కోసం, పార్టీ కార్యకర్త సంక్షేమం కోసమే నేను మాట్లాడినా చేసినా గ్రూపులు లేవు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి ధ్యేయంగా పనిచేశాం కనుక ఈ విజయం. అందువల్ల వేణుగోపాల్ ఆయన చేసిన నిర్వాహకం వల్లే అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ప్రచారాలు చేశారు. రామచంద్రపురంలో ఆయన చేసిన నిర్వాహకాల దుశ్శాంతం వాళ్ళంతా వచ్చి ఇక్కడ ప్రచారం చేసి నా గెలుపుకు కారణమయ్యారని నేను భావిస్తూ ఉన్నాను. సార్, రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో మీరు హ్యాట్రిక్ కొట్టడం కూడా జరిగింది, దీన్ని ఏ విధంగా సంబరాలు జరుపుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం అంకితభావంతో కృషి చేసిన వ్యక్తిని, రామారావు గారికి దగ్గరగా పనిచేశాం, అనేక పదవులు చేశాం, ఇవాళ పార్టీ కోసం, ప్రజల కోసం, కార్యకర్తల కోసం పనిచేశాం. రాజమహేంద్రవరం, రాజమండ్రి రూరల్లో పటిష్టంగా ఉందంటే నేను చేసిన కృషి నిదర్శనం. ఇవాళ గ్రూపులు ఉండవు, నాకు గ్రూపులు ఉండవు. రాజకీయాలు పట్టించుకోను, కులాల మతాలు పట్టించుకోను, అందరితో కలిసిమెట్టుగా తాగుతాం. పేద ప్రజల పక్షాన్ని నిలబడటం, బాధితుల పక్షాన్ని నిలబడటమే నా వృత్తిగా ఉంది. ఇన్నాళ్ళు కూడా ఒక కమ్యూనిస్ట్ భావజాలతో వచ్చిన నేను పుచ్చలపల్లి సుందరయ్య గారు లాంటి మహానుభావుడు, నాగిరెడ్డి గారు లాంటి మహానుభావుల యొక్క సారథ్యంలో వచ్చి, రామారావు గారు లాంటి ఒక మంచి ఉన్నత నాయకుడి దగ్గర శిక్షణ పొందిన వాళ్ళం. ఆ విధానాలు విడనాళ్ళ, ఈరోజు కూడా ఆ విధానాలు విడనాడే ప్రశ్నే లేదు. అవినీతికి ఆస్కారం ఏమీ లేదు, ప్రగతికి పట్టం కడుతూ వచ్చాం. ఇవాళ రాష్ట్రం జరుగుతున్న నష్టాన్ని పూడ్చడం కోసం మేమంతా కృషి చేసిన అవసరం ఉంది. ఒకటి, రాష్ట్రంలో ప్రగతి లేకుండా పోయింది, ఉద్యోగాలు లేకుండా పోయినాయి, ఉపాధి లేకుండా పోయింది, అవినీతి ప్రచారాలు పోయినాయి, ఇవన్నీ కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. కొంతమంది అధికారులు తప్పుడు విధానాల్లో రాష్ట్రాన్ని నడిపి చిన్నాభిన్నం చేశారు. మళ్ళీ గాడిని పెట్టాలంటే చంద్రబాబు గారికి సాధ్యమని నమ్మిన పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన సారథ్యంలో ఉండాలని కోరి ఇవాళ కలిసి ముందుకు సాగుతూ ఉన్నాం. ఇవాళ ఒకటే కోరుతూ ఉన్నాం, ఈ ప్రభుత్వం అనేక తప్పులు చేసింది, వాటన్నిటిని తిరగదోడాల్సిన అవసరం ఉంది. రాజధాని లేకుండా చేశారు, పోలవరం లాంటి ప్రాజెక్టు నిర్వీర్యం చేశారు, ప్రగతి పందాలు లేకుండా పరిశ్రమలన్నీ పారిపోయినాయి, భూములు కబ్జా చేశారు, వీటన్నిటి మీద విచారణ జరగాల్సిన అవసరం ఉంది. కొంతమంది అధికారులు అత్యుత్సాహంగా స్వామి భక్తి పరాయణలో ఏ విధంగా తప్పులు చేసి తప్పుడు కేసులు పెట్టారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పెట్టిన తప్పుడు కేసులన్నీ కూడా విచారణ చేసి ఎవరైతే బాధ్యులు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ముందు ఏ ప్రభుత్వం వచ్చినా ఈ తప్పులు చేసే విధానాలు సపోర్ట్ చేసే అధికారులకి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. పోలీసు వ్యవస్థ నిష్పక్షపాతంగా ఉండాలి, న్యాయ వ్యవస్థ నిష్పక్షపాతంగా ఉండాలి, రెవెన్యూ శాఖ నిష్పక్షత ఉండాలి. అన్ని శాఖలను కూడా భ్రష్టు పట్టించిన జగన్మోహన్ రెడ్డి విధానాలు, బాబాయ్ హత్య కేసు ఇవాళ ముందుకు సాగలేదంటే ఏమనుకోవాలి? 5 సంవత్సరాలుగా ముందుకు సాగలేదా? ఇవాళ కోడికత్తి కేసులో సాక్ష్యం చెప్పవా? ఇవాళ నీ కేసులు 12 సంవత్సరాలుగా, 13 సంవత్సరాలుగా కేసులు ముందుకు సాగనివ్వా? ఏ దన్నుతోటి అంటే చట్టం అనేది లేదు, నా ఇష్టారాజ్యంగా చేయొచ్చు అనే ఒక విశృంఖల విధానంలో దోపిడీ చేశాం. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా 170 నియోజకవర్గాల్లో చాలా నియోజకవర్గాలకు సంబంధించి భారీ ఓటమి సౌ చేశారు వైసీపీ నేతలు, ఇది ఏ విధంగా ఏ విధమైన గుణపాఠం చెప్పారనుకున్నారు ఓటర్లో? జగన్మోహన్ రెడ్డి యొక్క తప్పుడు విధానాలకి, ఆయన అంత్యవాసులు చేసిన దుర్మార్గ విధానాలకి ఇది గుణపాఠం. పునాదులు కదిలిపోయినాయి, పునాదులకు అంత మెజార్టీలు ఇచ్చి 151+4 155 మందిని, 22 మంది ఎంపీలను ఇస్తే దుర్మార్గంగా ప్రవర్తించి పరిపాలించడం చేతగాక ఒక దుర్మార్గ విధానంలో ప్రభుత్వాన్ని గౌరవించలే, చట్టాన్ని గౌరవించాలి, అసలు ప్రజాప్రతినిధులకి ప్రజలకు భయానక వాతావరణం రాష్ట్రంలో. ఒక ఈ నియంత ఎప్పుడు ఏం చేస్తాడో భయం, అన్ని వర్గాల ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. వారం రోజులుగా ఒక్కసారిగా ఎన్నికల ముందు వారం రోజుల్లో కళ్ళు తెరిచారు అందరూ కూడా, పోవాలి ఈ దుర్మార్గ పోవాలనుకున్నారు, కళ్ళు తెరిచారు, భయం వదిలేరు, ఓటింగ్కి వెళ్ళారు, ఓట్లు గుమ్మరించేశారు. సార్, ఫైనల్గా రాబోయే ఎన్డీ కూటమి అభివృద్ధి ఏ విధంగా ఉండబోతుంది, ప్రభుత్వం ప్రజలకు ఎటువంటి సేవలు చేయబోతుంది? ఒకటి,
ఏదైతే మేనిఫెస్టో పెట్టామో దాన్ని అమలు చేయటం, అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కళ్ళుగా చూడటం, నిరుద్యోగ అభివృద్ధి కల్పించడమే కాదు ఉద్యోగ కల్పనే ప్రధాన లక్ష్యం, రాష్ట్ర పునర్నిర్మాణం చేయటం, రాబోయే 20 సంవత్సరాలకి ప్రణాళిక వేసి ఈ మొదటి 5 సంవత్సరాల్లో ఏమి చేయగలమో దాన్ని చట్టబద్ధంగా చేసి దళితులకి, బలహీన వర్గాలకి, మైనారిటీలకు కానీ అందరికీ ఏదైతే మనం ప్రయోజనం పెడతామో దాన్ని ఖచ్చితంగా అమలు చేసి పేదరిక నిర్మూలనే లక్ష్యంగా మేము కృషి చేస్తాం. మొత్తమే చూసుకుంటే 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అధికార వైసీపీ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. ఏదైతే ప్రజా తీర్పులో ఫ్యాన్ మొత్తం పూర్తిగా విరిగిపోయిందని చెప్పి బుచ్చయ్య చౌదరి చెప్తున్నారు. మరోపక్క రాబోయే ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే రాబోయే ప్రభుత్వం ఎండయ్య కూటమి అధికారులు వచ్చి రావడంతో పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ ఫలాలు అందించడంతో పాటు మెరుగైన సమాజాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి గోరింట్ల బుచ్చయ్య చౌదరి వెల్లడిస్తున్నారు. ఏదేమైనప్పటికీ రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో హ్యాట్రిక్ కొట్టడంతో పాటు 7వ సారి అసెంబ్లీకి అడుగుపెట్టబోతున్నారు గోరింట్ల బుచ్చయ్య చౌదరి. భారీ మెజార్టీతో 62,090 ఓట్ల మెజార్టీ 64,090 ఓట్ల మెజార్టీతో ఓట్ స్టూడియో.